ఫ్రీ సిమ్ ఇడా ఫ్రీ ఫ్రీ అంటే ఊరినే సారా ఊరినే నెల అంతా వాడుకో ఏమని చేసుకో నీ ఇష్టం అది ఫ్రీ ఆ ఫ్రీ అంటే ఫ్రీ కాదు నీ ఆధార్ కార్డు ఇయ్యాల సేజ్ సార్ వాళ్ళు ఫ్రీ ఏమని చేసుకో నువ్వు ఇంకా ఏం చేసినారా ఏం చేసావు బాబాయ్ గొర్రెలు మా అయ్య గొర్రెలు తలుకొని వచ్చే టైం అయ్యింది వచ్చిన తర్వాత మరి దొడ్డి కూడా క్లీన్ చేయలేదంటే నీకు తిండి పెట్టేద్దండగా అది ఇదని వద్దులేకి పంచాయతీ అంతా నీ ఆధార్ కార్డు కావాలరా నాకు అర్జెంట్ ఆధార్ కార్డా ఎందుకు ఫ్రీ సిమ్ ఇస్తున్నారా ఓ సిమ్ తెచ్చుకో ఫ్రీ సిమ్ డబ్బులే లేదా డబ్బులు లేదు సిమ్ ఆధార్ కార్డు ఒక్కసారి ఆధార్ కార్డా నీ ఆధార్ కార్డు నీ పేరు మీద తెచ్చుకుంటా బాబాయ్ నువ్వు సిమ్ తీసుకోవాలనుకుంటే నీ ఆధార్ కార్డు పెట్టాల నా ఆధార్ కార్డుకి ఇస్తారా నమ్మకం లేదా నమ్మకం ఏం చేశాను బాయ్ అట్లా కాదు బాబాయ్ నువ్వు నా సిమ్ నేను ఇచ్చిరా అనుకో ఆధార్ కార్డు నువ్వు ఆ సిమ్ తీసుకొని అమ్మాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుకున్నా అంతే లేదు బాబాయ్ ఆధార్ కార్డు ఆడ మర్చిపోయినా నేను నీ ఆధార్ కార్డు ఇస్తావా మన ఇచ్చిన డబ్బులు 500 రూపాయలు నాకు ఇస్తావా ఏంది బాబాయ్ మన ఇచ్చి ఇప్పుడే అడుగుతున్నావు నేనేమన్నా మాల్పునే కురా కమ్మిన తర్వాత దాంట్లో ఇస్తా అన్నా కదా నీ మాల్పునానికి వరకు కదా నాకు ఇప్పుడు కావాలా ఇప్పుడు ఇప్పుడు అంటే ఎట్లా వస్తాయి బాబాయ్ మరి దానికని ఆధార్ కార్డు నీకు మరి ఇస్తాను ఆధార్ కార్డు ఇస్తా ఇంక 500 అడుగువా ఎప్పుడే అడుగు కానీ సరే ఆధార్ కార్డు ఇస్తాను సిమ్ కొట్టి ఇచ్చి నాకు ఎలాగో నువ్వు మరే మరే నువ్వు మరే అమ్మాయిలు ఫాల్కిలు ఫోన్ తప్పు సరే సరే ఇస్తారా ఏంది బాబాయ్ 2 రోజుల నుంచి ఫోన్ లేదు ఏం లేదు అసలు ఫోన్ లోనే పడిపోయినట్టున్నా ఫుల్ మన సిమ్ తీసుకుంటే కదా డేటా ఫ్రీ ఎంతన్నా వాడుకోవచ్చు టైం పాస్ ఫ్రీ ఉన్నారా దీంట్లో డేటా యూట్యూబ్ మొత్తం అన్ని చూస్తున్నావా ఫేస్బుక్ కూడా వాట్సాప్ కూడా వాట్సాప్ ఫేస్బుక్ టైం పాస్ రా బాబాయ్ సరే ఇంకా ఎవరికేమి ఫోన్ చేయడం లేదు కదా తప్పుడు కాల్ ఫోన్ చేయలేదా ఫోన్ చేయను సరే ఇంకా అప్పుడు మాట్లాడిస్తాడు బాబాయ్ సిమ్ డేటా ఫ్రీ మర్చిపోయినా చేస్తా లేదా ఫోన్ చేస్తా ఆధార్ కార్డు నాదయ్యా సరిగా వాడుకో నీకే కాదు బాబాయ్ 3 రోజులు అయిందంట కొంబ పోలేదంట పిన్ని ఓ అని కొట్టుకొని వస్తాను ఏ బా ఏం చూస్తున్నా బాబాయ్ అంతగా సెల్లులో ఏం లేబా ఉండు నేను చూస్తా ఏయ్ పిల్లలు చూడకూడదా బా ఫ్రీ సిమ్ డేటా బ్యాలెన్స్ వచ్చినప్పుడు నుండి అసలు రూమ్లోంచి బయటకే రాకుండా ఉన్నావు ఏందో నగ్గా చూస్తాను నేను చూస్తా అంటే చిన్న పిల్లడు అంట పెద్ద మనిషి అయ్యే నేను 16 ఏళ్ళు అయ్యింది నాకు ఏం చేస్తామేమో నువ్వు నాకే అర్థం కాలేదు ఇది పని చేయట్లేదు అయిపోయిందేమో అప్పుడే ఇది చూద్దాం ఉండు 4 రోజులు అయిపోయింది బ్యాలెన్స్ అయిపోయింది ఇంకొని చూసుకోవాలి ఎవరినన్నా ఇంకో సిమ్ తీసుకుంటే పా ఇక్కడ వీలా తెలుసా నీకు పెద్ద చెరువుగాడు చూసినా సార్ చెరువుగాడుతో కన్ఫర్మా ఇప్పుడు చెప్పు సిమ్ కార్డు వాళ్ళ దగ్గర ఎట్లా బాగా నీ ఆధార్ కార్డు ఎక్కడ పోయా వాళ్ళ దగ్గర సార్ సార్ నాకు తెలుసు సార్ నాకు తెలుసు సార్ సార్ నాకు తెలుసు సార్ సార్ చెప్పు
నీ నంబర్ వాళ్ళ దగ్గర ఎట్లా బాయా? నీ నంబర్ మీద ఉన్న ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఎట్లా బాయా? నీకి వాళ్ళకి ఏ సంబంధం? సార్ 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 నాకు తెలుసా, 3 నెలల కింద మా బాబాయ్ కి సిమ్ కావాలంటే నా ఆధార్ కార్డు ఇచ్చిన సార్ అంతే సార్. అంటే నీ ఆధార్ కార్డు పైన ఇంకో 4 సిమ్ ఇప్పించి అందరికి పంచుతావా అన్నవా? సార్ లేదు సార్. ఏంట్రా కొట్టిన ఏడుస్తున్నావా? నిజం చెప్తావా లేదా? పేల్చమంటావా? ఒకే బుల్లెట్ అవతలకి వెళ్తాది, చెప్పు. ఏ చెప్పు, నీకు ఏ సంబంధం లేకపోతే నీ ఆధార్ కార్డు సిమ్ ఎక్కడ వాళ్ళ దగ్గర? మరి ఆడుకోవచ్చారు కదా సార్, నాకు తెలుసు సార్. చెప్తావా లేదా? సార్ నాకు తెలుసు సార్. ఫైనల్ సార్? నాకు తెలుసు సార్. ఫైనల్ నాకు తెలుసు సార్. ఇట్లా కాదు కానీ లేరా అబ్బా, నా దగ్గర యాక్టింగా? ఇప్పుడు చెప్పు, నీ సిమ్ వాళ్ళ దగ్గర ఎట్లా బా? నీ ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఎట్లా బా? మీ ఎన్ని గ్రూప్లో నేను అడిగేటప్పుడు నీ షోలు పనిచేయాలా? వాళ్ళు ఎన్ని గ్రూప్లో? మీ బాబాయ్ ఏ గ్రూప్? మీ బాబాయ్ హెడ్డా, నువ్వు హెడ్డా? సార్ చెప్పరా రే, ఏం చెప్పు? మరి నీ సిమ్ వాళ్ళ దగ్గర ఎట్లా బా? ఎవరు సార్ వీడా? వీడి పేరు వీరా. వీడు ఒక పెద్ద ఉగ్రవాది. వీడి ఆధార్ కార్డు పైన సిమ్లు తీసుకొని ఉగ్రవాదులకు అందజేస్తున్నాడు. వీడిని పట్టుకొని పోయి ఇంట్రాగట్ చేస్తున్నాం సార్. ఆయన వదిలిపెట్టొద్దండి, తీసుకురా, ఊరి తీయండి ఆయన ఫస్ట్. వీడికి తెలుసా? నాకు తెలుసు సార్. తెలుదు కదా? నాకు తెలుదు. తీసుకోండి బండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా, బాబాయ్ లాగా సిమ్లు వాడేసి డేటా బ్యాలెన్స్ అయిపోయింది, ఇంక వేస్ట్ ల్యాండ్ పారేసినారు అనుకో, అది ఎవరికైనా దొరికితే తర్వాత కథ ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. జరుగుతుందండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం అందరితో షేర్ చేసుకోండి. మా కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్తావు? గంట కొట్టండి, మర్చిపోదండి. మరొకసారి మావాడు గంట కొట్టండి. పాస్ గంట కొట్టండి.